హాయ్ ఫ్రెండ్స్, డౌట్ సెషన్ ఒకసారి చూద్దాం. సార్, బీసీఏ మార్క్స్ 558, ఇంగ్లీష్ మీడియం స్కూల్ సీటు వస్తుందా? ఛాన్సెస్ ఉండొచ్చండి. సార్, మీరు చెప్పిన 1902 నెంబర్ కాల్ చేశాం, మా దగ్గర ఎటువంటి సమాధానం లేదని తెలియజేస్తున్నారు. ఓకే బ్రో, చేయండి, మెయిల్ కూడా పెట్టండి, గవర్నమెంట్ స్పందించవచ్చు. ఎందుకంటే 10తో అంటే రేపు ఎల్లుండితో సమయం అయిపోతుంది కాబట్టి, దానికి ఏదో ఒకటి గవర్నమెంట్కి మనం ఎక్కువ మందిని కాల్ చేస్తే స్పందించడానికి అవకాశం ఉంటుంది. సార్, నాకు 578 మార్క్స్, ఓసీ క్యాస్టింగ్ ప్రైవేట్ స్కూల్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంది, ఛాన్సెస్ ఉంటాయండి. ఈడబ్ల్యూఎస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయి. ఈసారి ఈడబ్ల్యూఎస్ ఉండే వాళ్ళకి మంచి జరుగుతుంది, ఎందుకంటే బాసరా ఐఐటీలో కూడా అదే మనం చూసాం. 564 బీసీడీ ఫిమేలు, అప్లై చేయండి, మోర్ ఛాన్సెస్ అండి, ఖచ్చితంగా చెప్పలేం. ఐఐటీలో చేరిన 2 నెలలకు ఐఐటీలో మారవచ్చా? సీట్ వచ్చే మారవచ్చు అండి. మనం జేఈ అడ్వాన్స్డ్ మెయిన్స్ రాసి మెయిన్స్లో క్వాలిఫై అయితే అడ్వాన్స్డ్లో మంచి ర్యాంక్ వస్తే చేరవచ్చు. 556 బీసీడీ మేబీ ఛాన్స్, 541 బీసీఏ ఛాన్సెస్, 536 ఓసీఈడబ్ల్యూఎస్, 50-50 ఛాన్సెస్, 541 బీసీఏ ఛాన్సెస్ ఉండొచ్చు అండి. 557 బీసీఏ ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. సార్, రిజర్వేషన్ అండ్ రిహాబిలిటేషన్ రీకౌంటింగ్ రిజల్ట్ రాలేదు, మరి ఎలా? అవును సార్, ఇది మాత్రం చాలా లేట్ అయింది, మరి ఇంతకు ముందే వచ్చేసేయాలి. మరి ఎందుకని ఈసారి గవర్నమెంట్ దీని గురించి మర్చిపోయిందో మరి. ఒకసారి మీ దగ్గరలో ఉన్న స్కూల్కి వెళ్ళి ఒకసారి అడగండి, రీవాల్యుయేషన్ రిజల్ట్ దీని లోపలే ఇచ్చేయాల్సి ఉంది, మరి ఎందుకనో ఇంకా ఆగి ఉంది. ఏమన్నా మీకు ఇండివిజువల్గా ఏమైనా పోస్ట్ అందు వచ్చిందేమో పోస్టల్ డిపార్ట్మెంట్ ఉన్నా ఒకసారి అడగండి. ఐ గాట్ 10 పాయింట్స్ అండ్ ఐ ఫ్రమ్ తెలంగాణ బ్రో, ఐ కెన్ అప్లై. అప్లై చేసుకోండి, నో ప్రాబ్లం. సీట్ వస్తుందా రాదా అనేది తర్వాత. సార్, నేను ఫస్ట్ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మనీ పే చేయలేదు, 4 డేస్ తర్వాత పే చేశాను, అప్లికేషన్ ఫామ్ కూడా వచ్చింది, అది నా ప్రాబ్లం అవుతుందా? ఏం కాదండి, ఇన్ టైంలో చేశారు కాబట్టి. ఆ ఫీజు రిసిప్ట్ ఉందా అది ఒకసారి గమనించుకోండి. సార్, 2nd 5th క్లాస్ ప్రైవేట్ స్టడీ సర్టిఫికేట్ ఉంది. సార్, పోతాము గవర్నమెంట్, నో ప్రాబ్లం, ఏం కాదు. పిహెచ్సి క్యాండిడేట్ సార్, 9.7, అప్లై చేయండి ఒకసారి. వెళ్ళండి, ఆ రోజు వెళ్ళండి, మీరు సీటు వచ్చేది లేదు ఆ రోజు తెలుస్తుంది. సార్, రిజర్వేషన్ సీట్స్ అప్లై చేయాలా లేదా డైరెక్ట్ వెళ్ళి జాయిన్ కావచ్చా? అర్థం కాలేదండి, ఇది అప్లై చేయాలండి. 521 గర్ల్స్ ఎస్సీ గవర్నమెంటు, మేబీ ఛాన్స్ ఉండొచ్చండి. సార్, నా అప్లికేషన్ 3rd టైం సక్సెస్ అయ్యింది, ప్రాబ్లం ఏమైనా ఉంటుందా? ఉండకపోవచ్చు అండి, ఒకసారి అప్లికేషన్ చూసుకోండి. అది ఫైనల్ సబ్మిషన్ అయిందా లేదా, ఫీజు రిసిప్ట్ వచ్చిందా లేదా, అవి ఒకసారి చూసుకోండి. సార్, గుడ్ ఈవినింగ్ అండి. సార్, ప్రైవేట్ స్కూలు మేల్, 532, ఎక్కడ సీట్ రావచ్చు? మేబీ ఒంగోలు శ్రీకాకుళం అవకాశం ఉండొచ్చు అండి. 561 బీసీబీ, మేబీ ఛాన్సెస్ ఉండొచ్చు. సార్, ఐఐటి 3IT డేటా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ నొక్కిన తర్వాత డోంట్ యూజ్ స్పెషల్ కేటగిరీ అని వచ్చింది. ఇది ఒకసారి మరలా మీరు నెట్ సెంటర్కి వెళ్ళి ఫిల్అప్ చేయండి. ఓకేనండి, డౌట్ సెషన్ స్వాగతం, సుస్వాగతం. ఓకే, అప్లికేషన్ చాలామంది ఓన్గా ఫిల్ చేస్తున్నారు, అలా చేయొద్దు. దానికి సంబంధించి కొంత అవగాహన ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫిల్అప్ చేయండి. ఓకే, మీరు చేస్తే ఫోటో సిగ్నేచర్ అయ్యి అప్లోడ్ అవుతున్నాయా లేదా
అన్నీ అప్లోడ్ అయ్యి ల్యాప్టాప్ ఉంటే నీట్గా తెలిస్తే నో ప్రాబ్లం. ఫీజు ఇవన్నీ తెలిస్తే చేయండి, లేదంటే నెట్ సెంటర్కి వెళ్ళి చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరోసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.